మనం ఒక మాట అనే ముందు, అవతల వాళ్ళని అనే ముందు మనం అలాంటి పని చెయ్యకూడదు అన్నటువంటిది ఉండాలి. అది తప్పినప్పుడే మనం మాట్లాడే మాటకి వాల్యూ పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటుంటారు, మొన్న ఈ బదిలీలు అంటే ఇప్పుడు ఎక్కడెందుకు జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి మనిషి, ఏదైతే దాన్ని ఏమంటారు మద్య నిషేధానికి సంబంధించి మొత్తం చివరికల్లా నేను మద్య నిషేధం చేసి వెళ్తానన్నాడు, మాట తప్పాడు అనుకుంటున్నావా లేదా? జాబ్ క్యాలెండరు అతను ఉద్యోగాలు 2 లక్షలు ఇవ్వచ్చుగాక, కానీ ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చేయలేదన్నటువంటిది గుర్తు చేస్తున్నాం కదా. ఇది సహజం. అంటే మాట నువ్వు ఏ మాట అయితే అంటున్నావో అదే అడుగుతున్నావు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని ఏమంటూ వచ్చారు, ఓ చోట చల్లని రూపాయలు ఇంకో చోట చల్లుతాయి, ఓ చోట ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నారు. మరి వాళ్ళని తీసుకొచ్చి తన పార్టీలో తీసుకున్నారు, మరి అక్కడ చల్లని రూపాయలు ఎక్కడెట్టా చెల్లుబాటు అవుతున్నాయి? అది ఎతికిలా, నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు తను చేస్తుంది ఏంటి, మైలవరంలో ఉన్నటువంటి దేవుని నామాన్ని తెచ్చి పెనమలూరు నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు. అమరావతి ప్రాంతానికి సంబంధించిన కొలికిపూడి శ్రీనివాసుని తీసుకెళ్ళి తిరువూరులో పోటీ చేపిస్తున్నారు. అట్లాగే ఇట్లాగా మార్పులు చేరు ప్లాన్ కూడా చేసుకొస్తున్నారు కదా, అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు. ఎవరు తక్కువ తిన్నారు ఇందులోనే రకరకాలు. ఇప్పుడు ఎర్రపతినేని శ్రీనివాసరావుని తీసుకొచ్చి నరసరావుపేట, అదే సందర్భంలో గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి వెళ్ళమంటాం. ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్లే కదా. మరి ఎందుకు ఈ నియోజకవర్గానికి పనికిరానోడు ఆ నియోజకవర్గానికి పంపిస్తానట? అంటే ఎదుటి వాళ్ళకి నీతి చెప్పినప్పుడు మనం ఆ నీతి అన్నా పాటించాలి, లేదా మనం ఆ నీతి చెప్పడం అనవసరం, అది నీతే కాదనుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా ఎవడి పాలసీలు ఆడిది? ఇంతకుముందు కూడా చంద్రబాబు గారు అనిత జవహరు ఆనందబాబు వెళ్ళి మార్పులు చేర్పులు చేయలేదా అట్టించిటికి? కాకపోతే మనం ఇప్పుడు మీడియా మన చేతిలో ఉంది కాబట్టి అవి గుర్తు చేయవు, నడుస్తూ ఉంటుంటాయి.